find the equation of straight line. Find the equation of straight line passing through the point of intersection of lines 3x plus 2y plus 4 is equal to 0 and 2x plus 3y is equal to 1. And whose distance from 2 comma minus 1 is 2. ఇది మనకి ఇచ్చింది అన్న. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ లైన్ ఏదో మనకు తెలియదు కనుక లెట్ y is equals to mx plus c be a straight line. సరే ఈ లైన్ దేని ఇంటర్సెక్టింగ్ నుంచి పాస్ అవుతుంది? ఈ రెండు లైన్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది కదా. ఈ రెండు లైన్స్ ఇలా తీసుకుంటారు రఫ్ గా, ఈ రెండు లైన్స్ ఒకటేమో 3x ప్లస్ 2y ప్లస్ 4 ఇస్ ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇంకొక లైన్ ఇది కదా. ఈ లైన్ ఎంత? 2x ప్లస్ 5y ఇస్ ఈక్వల్స్ టు 1. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే లైన్ మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? y ఇస్ ఈక్వల్స్ టు mx ప్లస్ c అనుకుంటాం. ఓకేనా? అంటే ఫస్ట్ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 3x ప్లస్ 2y ప్లస్ 4 ఇస్ ఈక్వల్స్ టు 0 ఈక్వేషన్ 1. దిస్ ఇస్ గివెన్ లైన్. ఇది 2x ప్లస్ 5y మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఈ ప్లస్ 1 ఎవరికి అంటే మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఎంత? 2 అనుకుంటుంది. ఇట్స్ క్లియర్ కదా. ఇప్పుడు నువ్వు ఎక్స్ని ఎలిమినేట్ చేస్తాను, ఈ 2 దీనితో, ఈ 3 దీంతో మల్టిప్లై చేస్తాను. 2 3 జార్ 6x, 2 2 జార్ 4y, 2 4 జార్ 8 ఇస్ ఈక్వల్ టు 0. కిందది 3 2 జార్ 6x, 3 5 జార్ 15y, 3 1 జార్ 3 ఇస్ ఈక్వల్ టు 0. అంతే కదా. సో ఈ ఇప్పుడు ఏం చేస్తారు, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ రెండు కట్ అవుతాయి, ఇది మైనస్ అవుతుంది. మైనస్ అవుతే అప్పుడు ఎంత వస్తుంది? మైనస్ 11y వస్తుంది. ఇది ప్లస్ అవుతుంది కనుక సపరేట్ చేసినప్పుడు ప్లస్ 11 ఇస్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ 11y ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 11. ఈ ప్లస్ 11 ఇక్కడికి వస్తే మైనస్ 11. ఇట్స్ క్లియర్. సో ఇప్పుడు మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్, y ఇస్ ఈక్వల్స్ టు 11/11, దట్ ఇస్ ఈక్వల్స్ టు 1. సో y వాల్యూ వచ్చింది కనుక y వాల్యూ ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 3x ప్లస్ 2y ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 0 తీసుకుని y ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో y ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3x ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. 3x ప్లస్ 6 అవుతుంది, ఎందుకంటే 2 1 జా 2 ప్లస్ 4 6 ఇస్ ఈక్వల్ టు 0. సో 3x ఇస్ ఈక్వల్ టు మైనస్ 6, x ఇస్ ఈక్వల్ టు మైనస్ 6/3, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 3 మల్టిప్లై అవుతుంది, అందులోకి వస్తే డివైడ్ అవుతుంది. సో నా పాయింట్ x కామా y నాకు వచ్చేసింది. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత ఉంది? మైనస్ 2 కామా 1. అంతే కదమ్మా, ఇక్కడ ఎంత ఉంటుంది ఇప్పుడు? మైనస్ 2 కామా 1 ఉంటుంది. ఈ పాయింట్ దేంట్లోకి పాస్ అవుతుంది అన్న? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cలో పాస్ అవుతుంది. సో ఓకే, ఇక్కడ మైనస్ 2 కామా 1 పాసింగ్ త్రూ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఇట్లా తీసుకుని సరిపోతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ 1, అంతే కదా, ప్లస్ సి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎం ప్లస్ సి అవుతుంది. అవునా? సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇది అవగాహన బట్టి వెళ్తే మైనస్ ఆఫ్ 2 ప్లస్ ఎం అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు సి. ఈజ్ ఇట్ రైట్? చిన్న మిస్టేక్ చేశాను. ఏంటి చెప్పు, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c కదా, y వాల్యూ 1, x కామా y లో y వాల్యూ 1 అన్న. సో 1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ మైనస్ 2 ప్లస్ c అవుతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 m ఇంటూ 2 2 m, ఈ మైనస్ బయట
plus c. C is equal to ఎంత అవుతుంది? 1 plus 2m is equal to c of x. ఇది నాకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు యూజ్ చేస్తాను. దీని ఈక్వేషన్ 3 అనుకుంటాను. సరే మనకి ఇంకొక క్లూ ఇచ్చారు ఏం తెలుసా? హోల్ డిస్టెన్స్ ఫ్రమ్ 2, -1 ఇస్ 2. అంటే మనం తీసుకున్నప్పుడు y is equal to లైన్ అనుకున్నాను. y is equal to mx plus c కదా. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, అంటే 2, -1 నుంచి ఇక్కడకున్న డిస్టెన్స్, ఈ పాయింట్ నుంచి ఇక్కడకున్న డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అన్న? 2 అని ఇచ్చాడు. అంటే ఈ క్లూ కూడా యూజ్ చేసుకుంటేనే కానీ m c రావు. ఓకే, నీకు ఫార్ములా ఏంటంటే ఇది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ అయితే p ఆఫ్ x1 y1 అనే ఒక పాయింట్ నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d అంటారు. dకి డైరెక్ట్ ఫార్ములా ఏంటి? d ఈజ్ ఈక్వల్ టు ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఇప్పుడు ఇది దీంతో కంపేర్ చేసినప్పుడు, కంపేర్ చేయడం అంటే ఇది ఒక బట్టర్ అవ్వాలనుకుంటుంది. సో mx మైనస్ y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒక బట్టర్ వచ్చిన. సో ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ ఏమో m, b వాల్యూ ఏమో -1, c వాల్యూ ఈజ్ c నే, c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు c. సరే రాసేసరి ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మరి x1 y1 వాల్యూ కూడా తెలియదు కదా. x1 y1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 2, -1. అర్థమవుతుందమ్మా? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ d అయితే d ఈజ్ ఈక్వల్ టు ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏమన్నానంటే 2, -1 నుంచి దాని డిస్టెన్స్ 2 అని యాడ్ చేసేది కనుక d దగ్గర నేను ఎంత పెట్టుకోవచ్చు? 2 పెట్టుకోవచ్చు. ఇదే ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో డైరెక్ట్ గా మనం ఏం పెట్టుకోవాలి? ఎక్స్ వాల్యూ, x1 y1 వాల్యూ పెట్టుకోవాలి. m అలాగే ఉంటుంది. x1 వాల్యూ అంటేనేమో 2 రాసుకోవాలి, మైనస్ y వాల్యూ -1 పెడితే +1 అవుతుంది. ఎందుకంటే y1 వాల్యూ -1, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉండడం వల్ల మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అవును ax1 ఇప్పుడు బియా b అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఎంత ఉంటుంది? -1. ఇక్కడ ఆల్రెడీ ఒక -1 మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతే మనం 1 చేయాలి. మనం అదేనమ్మా ఇవే ప్లస్ సి యాజ్ తీసే ఉంటుంది, సి ఉంది సి యాజ్ తీసే. ఈ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఎంత? m స్క్వేర్ కదా. సో బి వాల్యూ అంటే -1, అంటే -1 హోల్ స్క్వేర్. సరే దీన్ని స్కేరింగ్ అని బోత్ సైడ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేసేటప్పుడు ఇంకా సింపుల్ చేస్తుంది, 2 is equal to 2m + 1 + c ఉంది కదా, నేను cని రీప్లేస్ చేస్తానని నిన్న ఇందాక కూడా చెప్పా. ఈక్వేషన్ 3 ప్లస్ మనం ఎంత రాసుకోవచ్చు? 1 + 2m ఇట్లా రాసుకోవచ్చు. ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే 1. సో 2m + 2m ఎంత అవుతుంది? రాసేసేనా? 4m + 1 + 1 ఎంత అవుతుంది? 2. ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ m² + 1 కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా మాడిఫై చేసుకుంటాను. ఎలా మాడిఫై చేస్తాను చూడు. 2 is equal to 2 into 2m + 2 ఇట్లా రాయచ్చు. ఇందులో ఇందులో 2 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది. సారీ ఇలా రాయచ్చు. ఈ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ m² + 1 కదా. ఈ 2, ఈ 2 లెన్స్ సరిపోతుంది 1 టైం. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆ సైడ్ చేశాను అనుకో, అప్పుడు ఎంత వస్తుంది? 1² అంటే 1 అవుతుంది. ఇక్కడ 2m + 1 హోల్ స్క్వేర్ ఈ డివైడెడ్ బై m² + 1 మాత్రమే, ఎందుకంటే స్క్వేర్ చేసినప్పుడు పోతుంది. ఇది దీంతో మల్టిప్లై అవుతే సో m² + 1 అవుతుంది. ఇది వచ్చి 1తో మల్టిప్లై అయినప్పుడు ఇది వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత రాసుకోవచ్చు? 4m² కదా, 2m² + 1 + 2 into 2m into 1 ఇట్లా రాయచ్చు. ఏ స్క్వేర్ ప్లస్
స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది ఎదురుగా పెట్టుకొస్తాను నాన్న. ఈ వన్ వన్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎదురుగా పెట్టుకొస్తే ఫోర్ ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అవుతున్నాం. ఇక్కడ ఇంకా ఏముంది, ఇక్కడ టూ టూ సా ఫోర్ ఎం ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇక్కడ కొరకు క్లియర్. ఇప్పుడు దీన్ని త్రీ ఎం స్క్వేర్ రాసుకోవచ్చా, ఫోర్ ఎం స్క్వేర్ లో ఒక ఎం స్క్వేర్ పోతే ప్లస్ ఫోర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు జీరోనా. ఇందులో ఇంకా ఫోర్ ఎం ఎం ఉంది కదా, కామన్ తీసేస్తే ఎం కామన్ తీస్తే త్రీ ఎం ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇట్స్ క్లియర్. దేర్ఫోర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఆర్ త్రీ ఎం ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో త్రీ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతున్నప్పుడు మైనస్ ఫోర్, ఎం ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ బై త్రీ. ఎం వాల్యూ వచ్చేసి మనం ఆల్రెడీ ఆ లైన్ ఏమనుకున్నాం అన్న, మనం వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఇక్కడ రాయా. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి రాస్తాం. రాసిన తర్వాత ఎం వాల్యూ ఒకటి తెలిసిపోయింది, మరి సి వాల్యూ కూడా తెలియదు కదా. అంటే ఎం వాల్యూ సి వాల్యూ కూడా ఎలా పైన ఉంది ఏమో చూపిస్తా ఉంటుందే. కేస్ వన్ అని పెట్టు, కేస్ వన్. కేస్ వన్ లో ఎంఈసి ఈక్వల్స్ టు ఎంత ఉన్నాం మనకి, ఎంత వచ్చు మైనస్ త్రీ బై ఫోర్ తీసుకున్నాం అంతే కదా. ఓ సారీ, మైనస్ ఫోర్ బై ఓకే. ఇక్కడ సికి ఒక రిలేషన్ ఫైన్ అవుట్ చేసిన ఎక్కడ అని లేదు. సో సిఈస్ ఈక్వల్స్ టు ఎంత నాన్న, సిఈస్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ ఎం, వన్ ప్లస్ టూ ఎం రాసేస్తాం. సో సి ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ ఇంటూ మైనస్ ఫోర్ బై త్రీ. అవును, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్న, వన్ ప్లస్ మైనస్ ఎయిట్ బై త్రీ, మైనస్ ఎయిట్ బై త్రీ. సో ఓకే, త్రీ వన్ జా త్రీ, త్రీ మైనస్ ఎయిట్ అంటే మైనస్ ఫైవ్ బై ఓకే. సో సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై త్రీ కదా. ఇప్పుడు ఫార్ములా తీసుకో, వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి, అంటే మన లైన్ తీసుకోవాలి. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎం వాల్యూ ఎంత చూసుకో, మైనస్ ఫోర్ బై త్రీ ఎక్స్. సి వాల్యూ తీసుకో, వెరీ గుడ్, మైనస్ ఫైవ్ బై త్రీ. అన్నిటిని త్రీతో మల్టిప్లై చేయి, మల్టిప్లై చేస్తే ఏమవుతుందన్న, అడగ త్రీ వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్. అంటే త్రీ దీంతోనూ 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 మల్టిప్లై చేయాలి. అప్పుడు డినామినేటర్ ఏమవుతుంది, ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు ఇవన్నీ ఆమ్లో పట్టుకెళ్ళిపో, ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ లైన్ కంపల్సరీ ఇందాక చెప్పారు కదా, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనుకున్న లైన్ ఇలా ఉంటుంది. మరి ఎంఈస్ ఈక్వల్ టు జీరో కూడా ఉంది కదా, మరి జీరో కూడా తీసుకోవాలి కదా. జీరో తీసుకోనా, ఇవన్నీ అవగాహన పంపించేస్తాను. ఇది అవగాహన పంపిస్తే ప్లస్, ఇది అవగాహన పంపిస్తే ప్లస్. ఇప్పుడు మళ్ళీ కేస్ టూలో రావాలి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రావాలి కేస్ టూలో రావాలి. కేస్ టూ, కేస్ టూలోకి వస్తే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత, జీరో. సి ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ ప్లస్ వన్ కదా, టూ ఎన్ ప్లస్ వన్. సో సి ఈజ్ టూ టైమ్స్ జీరో ప్లస్ వన్, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, వన్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి తీసుకోవచ్చా, వై ఈజ్ ఈక్వల్స్ టు ఎం వాల్యూ ఎంత, జీరో. జీరో ఏంటి ఎక్స్, జీరో. జీరో ప్లస్ సి వాల్యూ ఎంత, వన్. అంటే వై ఈజ్ ఈక్వల్ టు వన్ అనే లైన్ అన్నా కావచ్చు, అది ఈ లైన్ అన్నా కావచ్చు. క్లియర్గా అర్థమైంది.